ഒപ്പം മലയാളമോ മോഹൻലാൽ കരിയറിലോ വൺ ഓഫ് ദി ബിഗ്ഗസ്റ്റ് ഹിറ്റ് ഫിലിം മോഹൻലാൽ ഗാരു പ്രിയദർശൻ കോമ്പിനേഷനിലോ 40 സിനിമകൾ നിർമ്മിച്ചപ്പെട്ടായി వాటిలో 32 సినిమాలు సూపర్ డూపర్ హిట్. అందులో లేటెస్ట్ సెన్సేషన్ ఈ ఒప్పం. ఈ సినిమాని మలయాళంలో మోహన్ లాల్ గారే స్వయంగా నిర్మించారు. తెలుగులో కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిలీప్ కుమార్ గారు సమర్పకులు. మన్యం పులి వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత ఫుల్ కాంట్రాస్ట్తో బాండింగ్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు పసిపాటి ప్రాణం అనే సినిమా చేశారు. అట్లాంటి ఆ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ ఇది. ఇందులో మోహన్ లాల్ గారు అంధుడిగా అంటే గుడ్డివానిగా గుట్టు గుడ్డివానిగా యాక్ట్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. కనుపాప అనే పేరుతోటి ఈ నెల 3వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఇదొక చాలా మంచి సినిమా, హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా, కలర్ఫుల్ సాంగ్స్ అన్నిటితోటి రిలీజ్ అయ్యే సినిమా. ఈ సినిమా మన్యపుల్లాగే ప్రేక్షకుల మనలో చొరుగుంటుందని ఆశిస్తున్నాను. యాక్చువల్గా నేను మాకు వరంగల్ ఒక ఫైనాన్స్ ఉంది, ఒక షోరూమ్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారిని తీసుకొని వెళ్ళి సినిమా తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్. ఆ చిన్న కుర్రాన్ని రక్షించేటప్పుడు హీరో ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా సీన్స్ అవి వర్కౌట్ అయినాయో మనకు గుర్తుంటూ ఉంటుంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే క్యారెక్టరు ఒక గుడ్డివాడు చేస్తే ఎలా ఉంటుందో, చేస్తే ఆ క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అవుతుంది. ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్ని కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు, ఒక అద్భుతమైన నటుడు మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన సినిమా ఈ కనుపాప. ఈ కనుపాప నేను చూడడం జరిగింది. చూసి దిలీప్ అతనికి చాలా ప్యాషన్ ఉంది సినిమాలో ప్రొడ్యూసర్ కావాలని అతనికి చెప్పడం జరిగింది. ఆయన చాలా ఇంట్రెస్ట్ అయ్యాక ఈ సినిమా యాక్చువల్గా ప్రొడ్యూసర్స్తో మాట్లాడి చేసింది కూడా నేనే. ఆ సినిమా జనరల్గా ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి, అన్ని సినిమాలు బాగుంటాయని ఫార్మాలిటీగా చెప్తూ ఉంటాం. కానీ జెన్యున్గా చెప్పగలను ఈ సినిమా ఇట్స్ ఎ స్పెషల్ ఫిలిం, ఇట్స్ ఎ రేర్ ఫిలిం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇట్స్ ఎ లవ్లీ క్రైమ్ థ్రిల్లర్. ఐ లైక్ ఇట్, నాకు చాలా నచ్చింది. అందుకని నేను ఫేస్బుక్లో కూడా అందరికీ ఫార్వర్డ్ చేసి సజెస్ట్ చేసి అందుకే ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ దిలీప్ ఈస్ ఎ నైస్ మ్యాన్, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టు అస్. సో అతను ఎంకరేజ్ చేయడానికి కూడా రావడం జరిగింది. సో ఈ పిక్చరు డెఫినెట్గా మలయాళంలో ఎంత హిట్ అయిందో అలాగే తెలుగులో కూడా అది స్పెషల్గా ఆఫ్టర్ మన్యం పులి వస్తుంది కాబట్టి మోహన్ లాల్ గారికి ఒక ఇమేజ్ కూడా వచ్చింది ఇప్పుడు తెలుగులో. ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓపెనింగ్స్ కూడా వస్తాయని భావిస్తున్నాము. వచ్చిన ఆడియన్స్కి, థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడదు. కాబట్టి ఈ మంచి సినిమాని మనం ముఖ్యంగా ప్రెస్ సోదరులైన మీరు ప్రమోట్ చేయాలని చెప్పి ప్రేక్షకులందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినటువంటి నన్ను ఆహ్వానించిన మూర్తి గారు, దిలీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ నా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.